ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్. మన సంగారెడ్డి ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ ఉంటే మన పనులు మనం బాగా చేసుకునే అవకాశం ఉంటుంది. జగ్గారెడ్డి గారు గెలిచింది గాని గత 5 ఏళ్లలో ఎన్నిసార్లు మన ఊర్లలోకి వచ్చారో ఒక్కసారి ఆలోచించండి. కనీసం గెలిచిన తర్వాత ఒక్కసారి రాని కూడా ఊర్లు ఎన్నున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభాకర్ గారు ఓటమి చెందిన, ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన ప్రజల మధ్య ఉన్నాడు. సంగారెడ్డి అభివృద్ది కోసం చింతా ప్రభాకర్ గారు కృషి చేసినటువంటి విషయం కూడా మీకు తెలుసు. ఇవాళ రాష్ట్రంలో ఒక విషయం అయితే మనకు క్లారిటీ వస్తా ఉంది. ఇవాళ బీజేపీ నాయకుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో పోతా ఉన్నాడు. దీంతో ఒక విషయం ఏం క్లారిటీ వచ్చిందంటే, కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఇవాళ రాజగోపాల్ రెడ్డి చేరికతో బట్టబయలైందని చెప్పి మాత్రం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే వెంకటరెడ్డి బీజేపీ ఉన్నాడు, అన్నగారు రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ ఉన్నాడు, తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ ఉన్నాడు. ఇద్దరు చెరొక్క పార్టీలో ఉన్నారు. బీజేపీలో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ వెంకటరెడ్డి ఓట్లేయమని చెప్తాడు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఆయన మీద చర్య తీసుకోరు. బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న అన్నకు మద్దతు చెప్తే బీజేపీ వాళ్ళు చర్యలు తీసుకోరు. అంటే దీన్ని బట్టి ఏంది, ఇద్దరు చెరొక్క పార్టీలో ఉన్నా రెండు పార్టీల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది కనుక ఇలా ఆ రెండు పార్టీలు కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ను దెబ్బతీయాలని కుట్ర చేస్తా ఉన్నారు. అంటే ఇలా తెలంగాణ బిడ్డను మన కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్ బీజేపీలు ఢిల్లీలో ఒకటయ్యా అనేది మనకు అర్థమైతా ఉంది. సిద్ధాంతాలు లేని ఈ పార్టీలు, ఈ ఢిల్లీ పార్టీలు బీఆర్ఎస్ యొక్క విశ్వసనీయతను, కేసీఆర్ యొక్క విశ్వసనీయతను ఇలా దెబ్బతీయాలని రకరకాలుగా కుట్రలు చేస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, రాష్ట్రంలో 3 ఉప ఎన్నికలు జరిగినాయి. దుబ్బాకలో కాంగ్రెస్ డిపాజిట్ జప్తయింది, హుజూరాబాద్ లో కాంగ్రెస్ డిపాజిట్ జప్తయింది, మునుగోడులో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతయింది. ఇవాళ ఏమైతుంది అంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు బేషరతుగా బీజేపీకి మద్దతు ఇచ్చినారు. అందుకే కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల కూడా ఉప ఎన్నికల్లో డిపాజిట్ జప్తయిపోయింది. ఇలా అదే బీజేపీ కాంగ్రెస్ రుణం తీర్చుకునే పనిలో ఉన్నది. ఆనాడు కాంగ్రెస్ మద్దతుతో ఉప ఎన్నికల్లో మరి పోటీ చేసిన బీజేపీ ఇవాళ సాధారణ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ కు మద్దతు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు రోజు మాట్లాడుకునే ఎజెండా చేస్తున్నారు. ఇవాళ ఏమైంది, రాజగోపాల్ రెడ్డి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్ లో పోయింది. ఇంకా రేపు మాపు ఇంకా కొంతమందిని కిషన్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో పంపించే పనిలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆ రోజు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు సరెండర్ అయి బీజేపీకి పనిచేసిండ్రు. ఇవాళ సాధారణ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు సరెండర్ అయి కాంగ్రెస్ కు పనిచేసే కుట్ర చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరి కుట్ర ఎవరి మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ బిడ్డ కేసీఆర్ మీద ఇలాంటి కుట్రలకు వీళ్ళు పాల్పడతా ఉన్నారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈ కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ పార్టీని బీటీం అంటున్నారు. ఇవాళ ఎవరు బీటీమో అర్థమైతలేదా? రాజగోపాల్ రెడ్డి ఇవాళ చేరిక ఉప ఎన్నికల్లో కాషాయానికి కాంగ్రెస్ కున్న బంధం ఇవాళకి రాజగోపాల్ రెడ్డి చేరికతో ఫెవికాల్ బంధం అయిపోయిందని, వాళ్ళ మధ్య ఈ ఫెవికాల్ బంధంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ప్రజలకు ఇవాళ ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. ఇవాళ రాజగోపాల్ రెడ్డి చేరికతో ఎవరు ఎవరికి బీటీమో ఇవాళ ప్రజలకు తెలిసిపోతా ఉన్నది. ఎందుకంటున్నా అంటే, ఇవాళ బీజేపీ వాళ్ళు కేసీఆర్ తట్టుకోలేక, కేసీఆర్ ఎదుర్కోవడం చేతగాక ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు చీకట్లో చేతులు కలుపుతా ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీలు తెలంగాణ జాతికి శత్రువులు, వాళ్ళిద్దరు మాత్రం మిత్రులుగా మారిపోయింది. మరి ఉద్యమంలో కూడా ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతా ఉంటే ఈ రెండు పార్టీలు కేసీఆర్ ఓడించడానికి ఒకటైనాయి, తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి ఆ రోజు ఒకటయ్యే ప్రయత్నం చేసినాయి. ఎందుకంటే ఇలా బీజేపీలో ఒక క్లారిటీ ఉంది, రాహుల్ గాంధీ ఉన్నంత కాలం మాకు దోకా లేదనుకుంటుంది. రాహుల్ గాంధీ ఇలా నరేంద్ర మోడీకి బలం అయిపోయింది. రాహుల్ గాంధీ 10 కాలాల పాటు ఉంటే
మా బీజేపీకి మేలైతదని చెప్పి ఇలా బీజేపీ నాయకులు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ గారేమో కష్టపడి తెలంగాణ తెచ్చిండు, ఇష్టపడి తెలంగాణను అభివృద్ధి చేసిండు. అయితే అటువంటి తెలంగాణను దెబ్బతీయాలని ఇలా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక తెలంగాణ శక్తి. ఇలా ఈ తెలంగాణ శక్తికి పరాయి వ్యక్తులకు మధ్య తెలంగాణలో పోటీ జరగబోతా ఉంది. మరి మనం తెలంగాణ ప్రజలం బాగా ఆలోచించాలి. 9.5 ఏళ్లు కేసీఆర్ గారు కష్టపడి, రాత్రి మవ్వలు కష్టపడి తెలంగాణను అభివృద్ది చేసే ప్రయత్నం చేసింది. కానీ అలా ప్రతిపక్షాలు ఈ తెలంగాణను ఆగం చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాయి. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ ఒకవైపు ఉంటే, విజన్ నింపుకున్న నాయకులు మరొక వైపు ఇలా కాంగ్రెస్ బీజేపీ రూపంలో ఉన్నారు. ఇటువంటి వారి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి. అన్నం పెట్టే చెయ్యి కేసీఆర్ అయితే, సున్నం పెట్టేటువంటి పార్టీలు ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు. ఇలా ఆలోచించాలి మనం. కర్ణాటకలో ఏమైందో మనం చూస్తున్నాం. కర్ణాటకలో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ ప్రజల్ని కూడా మోసం చేయబోతా ఉంది. ఇలా కర్ణాటకలో 5 గంటల కరెంటు కూడా వస్తలేదు. ఇలా పంటలు ఎండిపోతా ఉన్నాయి. కర్ణాటక రైతులు రోడ్ల మీదకి వచ్చి ఇలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నమ్మి నానబెడితే పుచ్చి బుర్రలైపోయిందట. నమ్మి నానబెడితే పుచ్చి బుర్రలైనట్టు పొరపాటున కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఈ తెలంగాణ మళ్ళీ 60 ఏళ్లు వెనక్కి పోయేటువంటి ప్రమాదం ఉంటది. ఇలా దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మనం తెలంగాణ వస్తే ఎంత మేలైతుందో ఆ రోజు గడపకపోయి మనం చెప్పినాం. అట్లనే ఇలా మూడోసారి మళ్లీ మనం కేసీఆర్ ను గెలిపించుకోకపోతే మళ్ళీ మన తెలంగాణకు జరిగే నష్టాన్ని కూడా ప్రజలకు వివరించాలి. మన మేనిఫెస్టో 2000 ఉన్న పెన్షన్ ను 5000 రూపాయలు చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. వికలాంగుల పెన్షన్ ను 6000 రూపాయలకు పెంచుకోబోతా ఉన్నాం. 400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి ఇలా మనం నిర్ణయం చేసుకున్నాం. అదే విధంగా ఇవాళ రైతు బంధును ఎకరానికి 16000 రూపాయలకు పెంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యాన్ని పేదలకు సన్న బియ్యం ఇయ్యాలని చెప్పి కూడా మన కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మన బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఇన్ని కార్యక్రమాలు మనందరం కూడా పెట్టుకున్నాం. వీటిని ప్రజల్లోకి తీసుకుపోయి అందరు కూడా కష్టపడి పనిచేసి మన చింత ప్రభాకర్ గారు గెలిపిద్దాం. 34 రోజులు కేసీఆర్ కోసం, బీఆర్ఎస్ కోసం మనం కష్టపడితే 5 ఏళ్లు కేసీఆర్ గారు మరి మన కోసం కష్టపడతారు. మా ముఖ్యంపై ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషం. వారికి మరోసారి వారికి వారి బృందానికి స్వాగతం, సుస్వాగతం.